రైజీనా డైలాగ్ అనేది ఫిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంతర్జాతీయ సంబంధాల్లో ఈ మధ్యకాలంగా. రైజీనా డైలాగ్ అంటే ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఢిల్లీలో రైజీనా హిల్స్ అని ఒక ప్రాంతం ఉంది, అది ఢిల్లీలో ఎత్తైన ప్రాంతం అన్నమాట. ఢిల్లీలో రైజీనా హిల్స్ అనే ప్రాంతం కొంచెం ఎత్తైన ప్రాంతం. ఈ రైజీనా హిల్స్ దగ్గర ఈవెన్ మన రాష్ట్రపతి భవన్ కూడా ఉంది. అయితే ఈ రైజీనా డైలాగ్ అనేది సింగపూర్లో షాంగ్రీలా డైలాగ్ అని కండక్ట్ చేస్తారు. సింగపూర్ దేశంలో వాళ్ళు మిగతా దేశాలను, ఆసియాన్ దేశాలను పిలిచి షాంగ్రీలా డైలాగ్ అని కండక్ట్ చేస్తారు. దానికి సరిపడే విధంగా మనం కూడా రైజీనా డైలాగ్ అని కండక్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం 2019లో జనవరి 8 జనవరి 9 రెండు రోజుల్లో మనం రైజీనా డైలాగ్ ఢిల్లీలో కండక్ట్ చేస్తాం. అయితే ఇది 4th ఎడిషన్, 4వ సందర్భం అనమాట. ఇది కంటిన్యూస్గా 4th ఇయర్ మనం రైజీనా డైలాగ్ కండక్ట్ చేయటం. రైజీనా డైలాగ్ అనేది ఫిలిమ్స్లో ఎలా క్వశ్చన్ రావచ్చు అంటే ఎవరు కండక్ట్ చేస్తారు? మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఒక ఎన్జిఓ. ఏంటి ఆ ఎన్జిఓ? ఈ క్వశ్చన్ రావచ్చు ఫిలిమ్స్లో. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. ఏ ఎన్జిఓ రైజీనా డైలాగ్ని కొలాబరేట్ చేస్తూ కండక్ట్ చేస్తుంది అనే క్వశ్చన్ ఫిలిమ్స్లో వస్తే రైజీనా డైలాగ్ని కండక్ట్ చేసే ఎన్జిఓ పేరు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, ORF. ఈ దీనిలో రైజీనా డైలాగ్లో అఫీషియల్సే కాదు, అధికారులే కాకుండా రాజకీయ నాయకులతో పాటు ఎన్జిఓ ఎక్స్పర్ట్సు, విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఎక్స్పర్ట్సు, ఇలా చాలామంది వస్తారు, ఇతర శాస్త్రాల ఎక్స్పర్ట్సు. దీనివల్ల ఏషియన్ సెక్యూరిటీ డైలాగ్ అనేది షాంగ్రీలా డైలాగ్లో ఉంటుంది. అదేవిధంగా భద్రత అనేది ఎక్కువగా వ్యవహారంగా ఉంటుందన్నమాట దీనిలో. ఇక్కడ నార్వీనియన్ ప్రైమ్ మినిస్టర్, నార్వే ప్రధానమంత్రి భారతదేశానికి వచ్చారు. ఆవిడ పేరు ఎర్నా సోల్బర్గ్. ఎర్నా సోల్బర్గ్ ఆవిడ దీనిలో నిన్న మాట్లాడారన్నమాట. దీనిలో ఏంటంటే బహుళ ధ్రువ ప్రపంచం కోసం ప్రపంచంలో రకరకాల అంశాలు ఒక రూల్స్ పరంగా అంశాలు నడవటం, ప్రపంచంలో ఏ దేశమైన రూల్స్కి అనుగుణంగా ఉండటం, అదేవిధంగా అంతర్జాతీయంగా వాణిజ్యం, స్వేచ్ఛా వాణిజ్యం కావాలి, అదే ప్రొటెక్షనిజం అంటే ఏ దేశం ఇంకో దేశం యొక్క పైన ఆంక్ష విధించడం, ఆ దేశ ఉత్పత్తుల్ని రక్షించుకోవటం, విపరీతంగా రక్షించుకోవడం ఇలాంటివి చేయకూడదు. అంతకు మించి సముద్రం వాళ్ళు ఉంటాయి కదా, దీంట్లో వచ్చే ఆర్థిక వ్యవస్థ అనమాట, సముద్రాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ అంటే ఓషన్ ఎకానమీ. దీనిలో బ్లూ ఎకానమీ, నీలి సముద్ర ఆర్థిక వ్యవస్థ, బ్లూ ఎకానమీ అనే కొత్త కాన్సెప్ట్ వస్తుంది. బ్లూ ఎకానమీ అంటే ఏంటి అంటే సముద్రాల ద్వారా వచ్చే ఆర్థిక పరమైన లాభాలు. ఉదాహరణకి సముద్రాలలో రవాణా, సముద్రంలో ఉన్న రిసోర్సెస్, దానిలో ఉన్న వసతులు కానీ రిసోర్సెస్ కానీ, దానిలో వచ్చే మనకు ఫలాలు, దీనికి సంబంధించి కూడా రైజీనా డైలాగ్ అనేది డిస్కస్ చేసిందనమాట. సో నిన్న ఈరోజు రైజీనా డైలాగ్ న్యూఢిల్లీలో జరిగింది. దాన్ని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా కండక్ట్ చేశారు. దిస్ ఇస్ వాట్ ఈస్ రైజీనా డైలాగ్.